డొంక తిరుగుడు. ఒక గ్రామంలో రామయ్య అనే సంపన్న గృహస్థుడు ఉండేవాడు. ఆయన మంచితనం, తెలివితేటల గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఎదుటివాడు చెప్పే ఎంత చిన్న అబద్ధాన్నైనా ఆయన చమత్కారంగా మాట్లాడి డొంక తిరుగుడు ప్రశ్నలు వేసి ఇట్టే గ్రహించగలిగేవాడు. రామయ్యకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది. మంచి ఆస్తిపరుడు గనక ఆయనతో వియ్యమందాలని చాలామంది వచ్చి తనకున్న ఆస్తిపాస్తుల విషయమై చిలవలు పలవలు అల్లి ఘనంగా చెప్పుకునేవారు. రామయ్య అలాంటి వాళ్ళని ఒకటి రెండు ప్రశ్నలు అడిగి నిజం తెలుసుకుని మర్యాదగా పంపించి వేసేవాడు. ఒకసారి సుబ్బారాయుడు అనే దూర గ్రామం నుంచి అతను రామయ్య వద్దకు వచ్చి, నా కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడు, ఇక ఆస్తి సంగతి అంటారా మీరు మరోలా అనుకోకండి, మీకన్నా ఒక మెట్టు పైవాడిని అన్నాడు. రామయ్య చాలా తాపీగా, మీరు మరోలా అనుకోకండి, ఓ చిన్న ప్రశ్న, మీ ఇంట్లో ఎలుకలు, పిల్లలు, పిల్లులు, కుక్కలు ఈ మూడు ఉన్నాయా అన్నాడు. సుబ్బారాయుడు చిరాకు పడుతూ, అలాంటివి మా ఇంట్లో లేవు అన్నాడు. ఈ సంబంధం మాకిష్టం లేదు అన్నాడు రామయ్య. సుబ్బారాయుడు వెళ్ళిపోయాక రామయ్య భార్య భర్తతో, పెళ్లి మాటల్లో ఎలుకలు, పిల్లులు, కుక్కల సంగతి ఏమిటండి అంది. ధాన్యం ఉన్న చోట ఎలుకలు, పాడి పశువులు ఉన్న చోట పిల్లులు ఉంటాయి. ఆస్తిపరుడైన వాడు తప్పకుండా కాపలా కుక్కలను పెంచుకుంటాడు. ఈ వచ్చిన ఆయన ఇంట ఈ మూడూ లేవు, దాన్ని బట్టి తెలియటం లేదా ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏమిటో అన్నాడు రామయ్య. ధన్యవాదాలు.